అందరికి నమస్కారం. ఈ రోజు మార్చి 21వ తేదీ. ఈ 21వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది, ఒక విశిష్టత ఉంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్, ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున ప్రపంచ కవితా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. మరియు వరల్డ్ సోషల్ వర్క్ డే, సామాజిక సేవా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. ఇంకా ఈ రోజున వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే కూడా జరుపుకుంటారు. అంటే చిన్నపిల్లల్లో భౌతిక మానసిక పెరుగుదల గురించి అవగాహన కలిగించేటటువంటి దినోత్సవం. ఈ విధంగా ఈ మార్చి 21వ తేదీన ఈ 4 దినోత్సవాలను జరుపుకుంటారు. ఇప్పుడు మీకు ప్రపంచ అటవీ దినోత్సవం గురించి తెలియజేస్తున్నాను. 1971 నవంబర్ లో ఆహార వ్యవసాయ సంస్థ యొక్క స్టేట్ సభ్యులు జరిపినటువంటి 16వ సమావేశంలో ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరపడానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రపంచ అటవీ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా మార్చి 21వ తేదీన నిర్వహించబడుతుంది. 2012 నవంబర్ 28 యునెస్కో వారిచే తీర్మానించబడిన ప్రపంచ అటవీ దినోత్సవం 2013 మార్చి 21న తొలిసారిగా నిర్వహించటం జరిగింది. ప్రస్తుత ముందు తరాల వారికి అడవుల ప్రాముఖ్యత, అడవుల వలన కలిగేటువంటి ఉపయోగాలు, వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి అన్న విషయాలని ఈ రోజున ప్రజలలో అవగాహన కలిగిస్తూ వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.